హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక పెద్ద మొబైల్ ఉన్నా లేదా ఒక చిన్న మొబైల్ ఉన్న మీ మొబైల్లో కంపల్సరీగా ఉండే అప్లికేషన్ ఏంటంటే క్యాలెండర్ అనమాట సింపుల్ మనం దాన్ని విధంగా ఓపెన్ చేసి ఈ విధంగా డేట్స్ చూస్తూ ఉంటాం లేకపోతే ఏ డేట్ ఏముంది అని చెప్పేసి చూస్తూ ఉంటాం లేకపోతే ఏదైనా నోట్స్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం ఈ విధంగా నార్మల్ యాక్టివిటీస్ అయితే మనం క్యాలెండర్లో చేస్తూ ఉంటాం సో చాలా మందికి ఇంతవరకే తెలుసు కాకపోతే మీకు తెలియని ఒక సీక్రెట్ సెట్టింగ్ అయితే ఈ క్యాలెండర్ అప్లికేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఆ సెట్టింగ్ కనుక మీరు చూసారంటే వావ్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పి కింద కామెంట్ అయితే చేశారనమాట ఎందుకంటే ఈ సెట్టింగ్ గురించి చాలా మంది తెలియదు ఈ సెట్టింగ్ మీరు చేసుకున్నా సరే మీ పక్క వాళ్ళు కూడా తెలియదు అనమాట సో అదేంటే మీకు ఇప్పుడు చెప్తాను అదేంటంటే సింపుల్ మీరు ఇక్కడ చూడవచ్చు నా మొబైల్లో క్యాలెండర్ ఉంది నేను దాన్ని ఈ విధంగా ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత నార్మల్గా ఈ విధంగా క్యాలెండర్ ఓపెన్ అయింది ఇక్కడ ఏ డేట్ అయినా సరే మేము ఇక్కడ చూసుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మీకు పైన క్యాలెండర్ అని కనిపిస్తుంది కదా దానిపై విధంగా ప్రైతే మీరు చూడవచ్చు ఒక పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ మనం ఇక్కడ ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ ఒక సీక్రెట్ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది ఈ గ్యాలరీలో మీరు సీక్రెట్ ఫోటోస్ వీడియోస్ ఆడియో నోట్స్ ఏదైనా సరే వేరే వాళ్ళకి కనిపించకుండా ఇక్కడ హైడ్ అయితే చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇమేజ్ లో కనుక మీరు చూసినట్టయితే ఆల్రెడీ ఒక ఫోటోను కూడా నేను చేసి పెట్టుకున్నాను ఈ విధంగా మీకు ప్రైవేట్ ఫోటో వీడియో ఏది అనిపించినా సరే దాన్ని ఇక్కడ మీరు హైడ్ అయితే చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ట్రిక్ వచ్చేసి నార్మల్ గా మన మొబైల్ లో ఉండే క్యాలెండర్ లో అయితే పనిచేయదు దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది కూడా చూడడానికి నార్మల్ గా విధంగా క్యాలెండర్ లాగానే ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా డౌట్ రాదనమాట ఆ అప్లికేషన్ ఏంటి ఆ ట్రిక్ ఏంటి అని అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయలే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైనే ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు దీనికోసం ఒక స్పెషల్ క్యాలెండర్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను కదా దానికోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో టైటిల్ టైల్ పైన విధంగా ప్రచేసి మీ కింద డిస్క్రిప్షన్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచలే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఒక పాస్వర్డ్ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో దానికోసం ఇక్కడ క్యాలెండర్ అని అనిపిస్తుంది కదా సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేసి పెట్టుకున్నట్టయితే ఇక్కడ మన పాస్వర్డ్ ని ఎంటర్ చేయమని చెప్తుంది అనమాట సో ఇక్కడ మీరు చూపించడానికి ఒక పాస్వర్డ్ అయితే నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను తర్వాత కన్ఫర్మేషన్ ఇవ్వమంటుంది కన్ఫర్మేషన్ విధంగా ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే దాన్ని రికవర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా అడుగుతుంది మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఈ క్వశ్చన్ సెలెక్ట్ ఆ ఆన్సర్ ఇచ్చినట్టు కూడా మనకు ఈ గ్యాలరీ ఓపెన్ కావడం జరుగుతుంది సో ప్రస్తుతానికైతే నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను చేసిన తర్వాత ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఒక మన హిడెన్ గ్యాలరీ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో మనం ఇమేజెస్ వీడియోస్ ఆడియో నోట్స్ ఏదైనా సరే వేరే వాళ్ళకి కనిపించకుండా హైడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫోటో మీకు యాడ్ చేసి చూపిస్తాను దానికోసం ఇక్కడ సింపుల్ ఇమేజెస్ అని ఉంది కదా నేను దానిపైన ప్రెచ్ చేస్తాను ప్రెచ్ చేసిన తర్వాత ఇందులో ఆల్బమ్ ఉంటుంది ఇక్కడ సింపుల్ న్యూ ఆల్బమ్ పైన ప్రెచ్ చేయాలి ఇక్కడ మీకు సింపుల్ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా దానిపైన ప్రెచ్ చేసి ఏ ఫోటోనైనా సరే మీరు ఇక్కడికి తీసుకొచ్చి హైడ్ చేయొచ్చు అనమాట సో ప్రస్తుతానికి ఇక్కడ మీకు చూపించి ఇక్కడ సెలెక్ట్ లాక్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ లాక్ సింబల్ పైన మీరు ఇక్కడ ప్రెస్ చేశారు అనుకోండి ఆటోమేటిక్గా ఫోటో మనకు ఈ అప్లికేషన్ లోకి రావడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ఫోటో వచ్చేసి ఇప్పుడు మనకు గ్యాలరీలో కనిపించదు మీరు చూడాలనుకున్న ప్రతిసారి ఈ అప్లికేషన్ వచ్చి ఇక్కడ హైడ్ చోట చూడాల్సి ఉంటుంది అనమాట సో అదే విధంగా మీకు ఏదైనా ప్రైవేట్ వీడియోస్ ఉన్నట్లయితే ఆ వీడియో లేకపోతే ఏదైనా ఆడియోస్ మీరు రికార్డ్ చేసి పెట్టుకున్నట్టయితే ఆడియోస్ లేకపోతే మీరు ఏదైనా నోట్స్ కానీ డాక్స్ కానీ ఉంటాయి కదా వాటిని కూడా ఇక్కడ నోట్స్ ప్లేస్ లో మీరు యాడ్ అయితే చేసి పెట్టుకోవచ్చు సో చూడడానికి చాలా కూరుగు ఉంది కదా వేరే వాళ్ళు ఎవరికి కనిపించకుండా మీరు ఈ విధంగా మీ పర్సనల్ విషయాలు అన్నిటి ఒక దగ్గర హైడ్ అయితే చేసి పెట్టుకోవచ్చు ఇది చూడడానికి నార్మల్గా క్యాలిక్యులేటర్ లాగానే ఉంటుంది కాబట్టి ఎవరికి డౌట్ రాదు ఇక్కడికి వెళ్ళి క్యాలెండర్ పైన ప్రెస్ చేసి ఎవరు పట్టుకోరు ఒకవేళ పట్టుకున్నా కూడా పాస్వర్డ్ ఏంటో ఎవరికీ తెలియదు అనమాట సో మీరు కూడా మీ మొబైల్ యొక్క క్యాలెండర్ లో ఈ పర్సనల్ గ్యారైన్ మెయింటైన్ చేయాలి అనుకుంటే మాత్రం దానికోసం మీరు ఒక చిన్న స్పెషల్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అర్థం కాబట్టి సింపుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అప్ సర్చ్ డౌన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్